यूट्यूब प्रेक्षकल नमस्कार अंडी नैन बहुत बहुना इंका इंका बहुत को चूपो विषय नैन 100 ग्राम गोल्ड बंगार कटे 100 ग्राम गोल्ड ईटम चाल इष्टी गोल्ड कटे बहुत 100 ग्राम गोल्ड ज्युवेल नैन मोन अरुणाचल वेल्पू अलेक्शन इंका बैंगल्स बनाटल कटे अभी तस्कनी नागरिक चूपे इंका कलेक्शन ना चीर उपनी चूप्चले अंत कस्टमर सैलक्ट पक्न पे मल्ली वाल इष्टपड़ता इष्टपड़को वाट पक्न उच्चा अड़ते अयो चूपी मतम पर्वे बिजनेस अदा चूपस्ते अच्छा चूपिंदा रही फ्रेंड्स चूसद సైజండి 26 అంటే మట్టి గాజు అయితే 26 అంటారు 24 సైజ్ లో బ్యాంగిల్స్ అంటే ఇవి కెంపు తో బంగారం కూడా ఎందుకు సరిపోదండి ఇటుందు వీట్ ముందు నేను తీసుకోవడం జరిగింది ఈ కెంపు అలాగే కెంపు వైట్ మిక్స్ తో ఒక సెట్ అలాగే पच्चा के पूतो एक सेट कनिपिस्तुन्नाय फ्रेंड्स ना चेतिकैते चाला बागुंदि चिन्न गाजुलेने एक्केस्तायंडि नाकु नेनु सोंतानिकि नेनु कोनुक्कुन्न गाजुलु मात्रं मीकु चूपिस्तुन्नानु इवि सेल्स कादंडि एवरैना एप्पुडैना अरुणाचल वेल्ते गनुक आ पेद्द अरुणाचलेश्वरुडि गुडि दग्गरलोने शाप्स अन्नी इवे अम्मुतारंडि बंगारं 100 ग्राम गोल्ड शॉप मतनी चला चला बहुत एम तस्को अर्थम का अड़कना कलेक्शन गाजुले बा इंट्रस्टी तरवा सन्न गाजु नाजुले बहुत फ्रेंड्स नागुजु तरवा इधी नक्लेस अंडी नैक् की पेकने इला दी हांगिंग इच्छा दुद्ध नुद्ध पेन आलरे दुद्ध पे अंदकनी कंपस्टी बाने सोस्त्राल ताड़ी लाकेट नमली वाली मन पूर्व अटे चुड़ मदर ताड़ इदे मोडल दींप इंका उ रे मूड सर बच्चे चूपन क्रेंड्स तरह को आर्नमेंट इन यूट्यूब झानल स्टार्ट बंगारे अत्मा एम वेकने बच्चे ना सोता बच्चिंदी पे चाल बहुत इला वस्तु चाल हेवी उदे पट चीर मेद अला बहुत पार्टी वेर दी हांगिंग्स इच्छा ఇలా ఉంటాయి చాలా నచ్చింది నాకు పిల్లలకి అయితే హ్యాంగింగ్స్ బాగుంటాయి ఇంకా మీకు గ్రీన్ దానికి చూపించిన దానికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చారండి నేను ఇలా వేలాడి పెట్టుకున్నా ఇలా ఇచ్చారన్నమాట ఇవే ఫ్రెండ్స్ తర్వాత నేను తీసుకునే ఇంకా అక్కడక్కడ ఉంటాయి చాలా కొనేస్తా ఉంటాను బాగా హెవీగా ఉందండి कस्टमर सेलेक्शन फोन सेलेक्टे स्टेटस आ स्टेटस चीर चूसर कावाले अड़ता वाली ब्लॉक पक्न उतान इधे कस्टमर दी क्वाटा सारी
గోల్డ్ బార్డర్తో కోటా శారీ. సేమ్ ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. శారీ ఇలా ఉంటుంది. ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఈ కొంచెమే పళ్ళు ఇస్తాడండి. గ్రీన్ కలంకారీ ప్రింట్ అనమాట ఇది. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా టిష్యూ కోటా శారీ అండి. ఇది ఫస్ట్ నేను ప్లెయిన్ శారీ అంటే ఇలాగ క్రీమ్ కలర్లో ఉంటుంది శారీ, ఇది టిష్యూ కోటా అంటారు. ఇలా ప్లెయిన్ శారీస్ని నేను కొన్నాళ్ళు ప్లెయిన్ వాడాక ఏ జ్యూస్ తాగుదాం అంటే డాగులు పడితే మళ్ళీ నేను స్క్రీన్ ప్రింటే వేసేసుకున్నానండి. ఇలాగ ప్రింట్ హైదరాబాద్, నా కలెక్షన్ అంతా హైదరాబాద్ అండి. ఇలా ప్రింట్ ఇలా వేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారు, కానీ నేను ఫస్ట్ ప్లెయిన్ శారీ మీద ఇదే బ్లౌజ్ వాడానని ఇదే కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇలాంటి టిష్యూ కోటా శారీ లాంటిది, ఇది కూడా అదే శారీ, మెటీరియల్ ఇదే సేమ్, కాకపోతే ప్రింట్ డిఫరెంట్. ఇలాంటి శారీస్ కూడా నా దగ్గర చాలా వెళ్తూ ఉంటాయండి, ఫ్రెండ్స్ అడుగుతారు బాగా. నేను వేయించిన ప్రింట్ అండి టిష్యూ కోటాకి, ఇలా ప్రింట్ వేయించా. చాలా రేర్గా దొరకవండి అస్తమానం ఇవి. శారీస్ బాగుంటాయి కట్టుకుంటే. నాది ఇదే శారీ తోటి మీకు పిక్ కూడా పెడతాను నేను. నేను ఇంచుమించు 4 ఇయర్స్ అవుతుందండి నేను తీసుకుని, అప్పటి నుంచి దీన్ని ట్రై చేస్తామంటే ఈ శారీస్ దొరకట్లేదు. లక్కీగా మొన్న వెళ్తే దొరికిందండి. నేను జనవరి 1 రోజుని హైదరాబాద్లోనే ఉన్నాను, కలెక్షన్లో ఉన్నాను, శారీ కలెక్షన్లో. ఇది కూడా కస్టమర్దేనండి. ఇది చందేరి అండి. చందేరి ప్లెయిన్ శారీకి నేను డై చేసి వైట్ శారీ డై చేసి ఇలా ప్రింట్ వేస్తారనమాట. నేను వాళ్ళ దగ్గర కలెక్షన్ చేస్తాను ఇవి. ఇది పళ్ళు వస్తుందండి. ఇది నేరేడు పండు కలర్ ఏదో అంటారు, బ్లాక్ కదండి నేరేడు పండు కలర్. అదే బ్లౌజ్ వస్తుంది, సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు, ఇది కొంచెం అంటే ప్లెయిన్ పళ్ళు, ప్లెయిన్ బ్రౌన్ కలర్ బ్లౌజు. బార్డర్లో కూడా అదే వస్తుంది, బాడీ అంతా ఇలా ప్రింట్ ఉంది. సారీ చందేరి శారీ అండి. ఇవి కస్టమర్ పక్కన పెట్టుకున్న శారీస్ అండి, ఓకే మీకు సరదాగా చూపిస్తున్నాను. కావాలంటే సేమ్ పీస్ కావాలన్నా తెప్పించగలుగుతానండి నేను. ఇది ముంగా సిల్క్ అండి, సేమ్ క్రేప్ శారీలా ఉంటుంది మెటీరియల్. ప్రింట్ అయితే కాటన్ శారీ ప్రింట్లా అనిపిస్తుంది కానీ మీకు శారీ, ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ఇది శారీ. శారీ అంతా ఇలా ఉంటుంది. సేమ్ పళ్ళు కలర్ బాటిల్ కలర్ బాడీ కలర్ గ్రీన్ బ్లౌజ్ ఇవ్వాలి, కానీ బాడీ కలర్ ఇచ్చారు ఏమిటో శారీకి. బ్లౌజ్ అయితే బ్లూ బ్లౌజ్ అండి, ఇలా ఉంటుంది అన్నమాట శారీలో. ఇది కొంచెం కాస్ట్లీ శారీస్ అండి ఇవి, అంటే కాటన్ శారీ రేట్ కాదు. మీకు ప్యూర్ క్రేప్ శారీస్లా ఉంటాయన్నమాట, కాకపోతే ప్రింట్ మాత్రం కాటన్ శారీ ప్రింటే, స్క్రీన్ ప్రింట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన టిష్యూ కోటయే ఇది కలర్ అండి. ఎవరో కస్టమర్ కావాలని అడిగితే గ్రీన్ తెచ్చాను, ప్లెయిన్. వారు చాయిస్ అనమాట, వారు ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, బెనారస్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా దీని మీద కూడా ప్రింట్ వేయించుకోవచ్చు, వారు చాయిస్. ఇది ఒకసారి అనమాట. ఇది మంగళగిరి పట్టు అండి, మంగళగిరి పట్టు శారీ. దీనికి కూడా స్క్రీన్ ప్రింట్ అండి. ఇది కూడా ఇలా ఉంటుంది ప్రింట్ శారీ అంతా. పళ్ళు ప్లెయిన్ వస్తుంది ఇలా. ఈ బాందిని చుక్క బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ఎవరు కస్టమర్ పక్కన పెట్టుకున్నారండి, నా దగ్గరే ఉన్నాయి, ఇంకా పట్టుకెళ్ళలేదు, వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. కానీ పక్కన ఉంచిన శారీస్ గుర్తొచ్చి తీసుకొచ్చి చూపిస్తుంది. ఇది నా శారీ అండి, ఖాదీ కాటన్ అని, పట్టు బోర్డర్తో ఖాదీ, సిల్క్ కాదు ప్యూర్ కాటన్ అనమాట. ఖాదీ కాటన్ శారీకి నేను ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. బోర్డర్లో పట్టు బోర్డర్ ఇచ్చాడు,
దానికి సిల్వర్ మిక్స్ వచ్చింది నేను ఇలా బ్లౌజ్ తీసుకున్నా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ చేర్లు ఇప్పుడు బెడ్ షీట్లు చూపిస్తాను మీకు ఇవే ఫ్రెండ్స్ నా కలెక్షన్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను వీటితో పాటుగా నేను బెడ్ షీట్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను కలెక్షన్ అండ్ సేల్ నేను నా సెలెక్షన్లో అంటే కంపెనీ అండి మీకు ఇక్కడే తెలిసిపోతుంది బిగ్ బాస్ ఏదో ఉంది బెడ్ షీట్ ఎలా ఉంటుందంటే ఇది బెడ్ షీట్ ఇది పిల్లో కవర్లు వస్తాయి మొత్తం ఇదంతా ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ కింద ఉంటుంది దాని పైన మీకు డెమో ఇస్తాడు ఇలా ఉంటుంది బెడ్ షీట్ వచ్చి దీని కాస్ట్ వచ్చేసి మీకు 2300 ఎంత పడుతుందండి 2300 ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందండి అన్నీ ఒకే రేట్ ఉండు ఇది ఇదైతే ఇలా ఉంటుంది అంటే బెడ్ షీట్ ఇది పిల్లోస్ ఇలా కనిపిస్తుందా ఫ్రెండ్స్ బానే దీని డెమో అయితే ఇలా ఉంటుందండి ఇలా దీని డెమో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ప్లెయిన్ పిల్లో కవర్స్ వస్తాయన్నమాట ప్రింటెడ్ బెడ్ షీట్ వచ్చి అంటే బిగ్ మీకు 8x9 7x8 చాలా పెద్ద బెడ్ షీట్లు వస్తాయండి ఇది ఒక బెడ్ షీట్ ఇది కవర్లు వస్తాయి బెడ్ షీట్ దీని డెమో అయితే ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది అడ్డసారా పిల్లలు ఉన్నాళ్ళకి అయితే మాప అవుతుంది బాగుంటుంది కాకపోతే చాలా పెద్ద బెడ్ షీట్ వాటికంటే ఇది పెద్ద బెడ్ షీట్ అంటే 8x9 బెడ్ మీదకి సరిపోతాయి అన్నమాట ఇవి రెండు తీసుకున్నానండి నా కజిన్కి ఒకటి నాకు ఒకటి అని ఇది సేమ్ ఇందాక ఒకటి చూపించాను మీకు ఇది ఇలాగే ఉంటుంది ఫ్లవర్స్ నేను ప్రతి బెడ్షీట్ కి సేమ్ యూనియన్ గా వచ్చిన బెడ్షీట్లు ఇష్టపడనండి పిల్లో కవర్ ఈ ఫ్లవర్ లో వచ్చిన డార్క్ కలర్ వస్తేనే లైక్ చేస్తాను అలాగే తీసుకుంటాను కూడా దాని డెమో వచ్చేసి ఇలా ఉంది నేను ఓపెన్ చేసుకున్నానండి ఒక బెడ్షీట్ ఎలా ఉందో అనేది చూపిద్దామని ఇవన్నీ ఓపెన్ చేయకుండా చూపించాను కదండి నేను ఇప్పుడు సంక్రాంతి టైంలో మా బెడ్ మీద వేద్దామనేసి నేను ఓపెన్ చేసేసాను కంగారు అక్క లెంత్ ఏవి చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి ఇలా ఉంటాయి కనిపించిందండి ఇంత పెద్దగా ఉంటుందండి బెడ్ షీట్లు దీనికి ఈ ఫ్లవర్ కలర్ ఈ ఫ్లవర్ కవర్లు పిల్లో ఇచ్చాడండి పెద్ద పెద్ద పిల్లోస్ వస్తాయి ఎంత లావు పిల్లో ఉన్నా సరే మనకి సరిపోతాయి అన్నమాట అంటే కంపెనీ దుప్పట్లు కదండి బ్రాండెడ్ చూసారు కదా ఫ్రెండ్స్ నా 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ నా కస్టమర్ సెలెక్షన్ చేసుకున్న శారీ కలెక్షన్ నా బెడ్షీట్ల కలెక్షన్ ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే నేను నా ఫోన్ నెంబర్ కింద లింక్లో ఇస్తాను మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇంకా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబర్స్ అందరూ నా ఫాలోవర్స్ అందరూ
నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతతో నమస్తే.